అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లీ రీడింగ్. సో చూద్దాం మరి మీకు సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో, మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఇంకా మీ మేజర్ ఫోకస్ ఈ మంత్లో దేని మీద ఉండాలి, అండ్ ఎలాంటి ఆబ్స్టికల్స్ వస్తున్నాయి, మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఈ రీడింగ్లో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్. అదేంటి అని అంటే, మనం ఆల్రెడీ వర్గో సీజన్లో ఉన్నాము. వర్గో సీజన్ అంటే కన్యారాశి సీజన్ అనమాట. సో కన్యారాశి సీజన్లో మనము ఆల్రెడీ ఎప్పుడు ఎంటర్ అయిపోయాం, లాస్ట్ వీకే. సో ఈ సీజన్ ఇంపార్టెన్స్ కొంచెం చెప్తాను, తర్వాత మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. సో ఈ సీజన్లో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, మనము ఇన్నర్ వర్క్ చేయడము చాలా బెస్ట్ అనమాట. అంటే మనల్ని మనము స్ట్రాంగ్ చేసుకోవడము ఇన్సైడ్ నుంచి. బయట నుంచి మనము అపియరెన్స్ ఏ విధంగానే ఇవ్వచ్చు, లైక్ యూనో మనము ఫేస్ కొంచెం సీరియస్గా పెట్టేసుకొని నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పేస్తే ఎవరైనా బిలీవ్ చేయించవచ్చు, బట్ అది ఏమవుతుందంటే మాస్క్ వేసుకున్నట్లు అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే, ఈ సీజన్లో డీప్ డౌన్ ఇన్సెక్యూరిటీస్ మీలో ఏమున్నాయి, అసలు ఎందుకు మీకు అది ఇన్సెక్యూర్ అనిపిస్తుంది, ఎందుకు మీకు ఈ సిచ్యువేషన్ బాధ అనిపిస్తుంది అనేది రూట్ కాజ్ అనమాట. రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకొని దాని మీద వర్క్ చేయాలి. సో ఈ సీజన్ దాని మీద వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యారాశి, రైట్? కన్యారాశి వర్గం అంటేనే ఏంటి అనంటే, ఒక మేడన్, ఒక అమ్మాయి, ఒక కన్యారాశి ఒక అమాయకమైన అమ్మాయి దాంతో రిప్రజెంట్ చేస్తారనమాట సైన్ని. సో అంటే ఏంటి అనంటే, అంత స్ట్రాంగ్ కాదు. స్ట్రాంగ్గా ఉండడం కోసము ప్రపంచంలో లైక్ యూనో ఆ ఫేస్ని మెయింటైన్ చేసి ఎదుర్కొంటూ వెళ్ళడం అనమాట. సో కానీ అది ఏంటి అని అంటే, మళ్ళీ ఫేక్ మాస్క్ వేసుకున్నట్లే. కానీ డీప్ డౌన్ ఒక అమ్మాయి కాస్త కొంచెం మెచ్యూర్ అవుతూ స్ట్రాంగ్ అవుతూ బిల్డ్ చేసుకొని తనని తను ముందుకు వెళ్ళడం అనమాట. సో అది ఎలా అవుతుంది, ఎప్పుడైతే మీరు ఇన్నర్ వర్క్ చేసి, ఎప్పుడైతే మీ ఇన్సెక్యూరిటీస్, ఏది మీకు అది భయాన్ని ఇస్తుంది మీ లైఫ్లో, అది ఏది ఇంప్రూవ్ చేసుకుంటే మిమ్మల్ని మీరు బెటర్ అనిపిస్తుంది అని అంటే, ఆ వర్క్ మీరు ఇప్పుడు చేయాలన్నమాట. సో ఈ సీజన్ మొత్తం మిమ్మల్ని మీరు అలా స్ట్రాంగ్గా విత్ఇన్, అంటే ఇన్సైడ్ నుంచి స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవడమే ఈ సీజన్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, సో నేను మీకు దీని గురించి సెప్టెంబర్ 1st న్యూ మూన్ వీడియో, న్యూ మూన్ మనకి వర్గోలో ఉందనుకుంటాను, ఎస్, సో న్యూ మూన్ టైంలో ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ మంత్ వచ్చేసి దేనికి అంటే ఇన్నర్ వర్క్కి. మీరు దేన్నైతే చూసి భయపడుతూ ఉన్నారో దాన్ని ఫేస్ చేయడం అనమాట. ఓకే, అది ఏదైనా సరే, స్పెషల్లీ ఇన్నర్ వర్క్ ఇట్ ఈస్ అబౌట్ అస్ కదా, అంటే మన షాడో సైడ్ మీద కూడా వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనము అక్కడికి ఎంటర్ అవుతున్నాం, ఆ సీజన్లో ఉన్నాము అని చెప్పొచ్చు. సో అదొకటి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే, సీరియస్లీ చాలామంది జనరల్ లవ్ రీడింగ్స్కి సంబంధించి నాకు పర్సనల్ మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో నేను కన్సిడర్ చేస్తున్నాను దాన్ని. సో మంత్లీ 4 లవ్ రీడింగ్స్ అయితే నేను చేస్తాను ఛానల్లో. సో వీక్లీ 1 అన్నట్లు అనమాట. ఓకే, సో నేను కొంచెం స్కెడ్యూల్ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు తెలుసు లాస్ట్ 2 నేను కూడా చాలా బిజీగా ఉన్నాను, వేరే వర్క్స్ చేస్తూ ఉన్నాను అన్నాను, రైట్? సో అంతగా ఫోకస్ చేయలేకపోయాను నేను మన ఛానల్ మీద. సో ఈ మంత్లో కొంచెము లైక్ యూనో ఆల్రెడీ స్కెడ్యూల్ ప్లాన్ చేసి పెట్టేశాను, రీడింగ్స్ అంత టైంకి వచ్చేస్తుంది మీకు. ఓకే, సో మోర్ ఇంపార్టెంట్లీ లవ్ రీడింగ్స్ కూడా మీకు 4 రీడింగ్స్ అయితే డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. అండ్ చేసిన దాంట్లోనే మీకు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఏంటి ఆ రీడింగ్కి సంబంధించి, మీరు ఏం చేయాలి, అసలు ఏం జరుగుతుందో అంతా మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అది ఇప్పుడైతే ఇంకా మనము రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూద్దాం మరి మీ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అని. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ 3 మనకు ఐ బిలీవ్ సాటర్న్ రెట్రోగేట్ ఉంది అనమాట. ఓకే, అంటే ఏంటి అని అంటే, ఈ రెట్రోగేషన్లో ఉన్నప్పుడు సాటర్న్, స్పెషల్లీ సాటర్న్ అంటే శని మహాగ్రహం, రైట్? ఉన్నప్పుడు పాత వూన్స్ అయిపోయింది అన్న సిచ్యువేషన్స్ తిరిగి రావడము జరుగుతుంది. ఎందుకంటే సాటర్న్ వచ్చేసి అసలు అమేజింగ్ టీచర్, ఓకే, యూనివర్స్లోనే శని మహాగ్రహం. అందుకని చాలామంది సాడే సాతి అని అంటే బాధపడతారు, బట్ నేను అంటాను అది ఎంత యంగ్ ఏజ్లో అయిపోతే అంత బెస్ట్, మీరు చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు మీ లైఫ్లో. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చే సీజన్, ఇప్పుడు సెప్టెంబర్ నుంచి రెట్రోగేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది అని అంటే, మీకు పాస్ట్ జరిగిన సిచ్యువేషన్స్, మిమ్మల్ని వదిలిపోయిన పీపుల్, ఈ నెగిటివ్ థింగ్స్ కూడా, ఓకే, అన్నీ తిరిగి వస్తాయి.
అంటే ఆల్రెడీ జరిగిందేమో, ఎందుకు మళ్ళీ జరుగుతుంది అన్న సిచ్యువేషన్ మీకు అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే, ఇది చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్. యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుంది మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి, ఈసారి డిఫరెంట్గా యాక్ట్ చేయడానికి అని అనమాట. సాటర్న్ ఈజ్ అమేజింగ్ టీచర్, మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ప్రూవ్ చేసుకుంటే మాత్రం సాటర్న్కి నేను డిఫరెంట్ అయ్యాను, నేను చాలా చేంజ్ అయ్యానని, అబండెన్స్ మాత్రం మీకు అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎలా అంటే, మీకు ఇంకా తరతరాలుగా ఉండేంత అబండెన్స్ అనమాట. లవ్ వైజ్ గాను, మీకు మనీ ప్రాస్పెరిటీ వైజ్ గాను, దేనికైనా సరే తరగనంత ఉంటుంది అనమాట. సో అది మీరు మనస్ఫూర్తిగా, అంటే ఇంకా లెసన్స్ అది యూనివర్స్ మీకు పంపించే విధానం డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఓకే, సో డెఫినెట్లీ కొంచెం స్ట్రాంగ్గా ఉండి లెసన్స్ని నేర్చుకోండి. అండ్ ఏది ఉన్నా సరే, ఏ ఆబ్స్టికల్ వచ్చినా సరే, నెగిటివ్ థింగ్ వచ్చినా సరే, ఒక బ్రేవ్ ఫేస్తో మీరు ఫేస్ చేసేసి సక్సెస్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. ఐ నో అది ఇంట్రడక్షన్ కొంచెం లాంగ్ అయింది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను విన్న వాళ్ళకి, నిజంగానే హెల్ప్ కావాలనుకున్న వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం రీడింగ్. చూద్దాం మరి మీకు సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ వచ్చేసి హర్మెట్, స్పిరిచువల్ గ్రోత్ హర్మెట్. ఓ వర్గో కార్డ్ అది, వర్గో ఎనర్జీ. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా, నేను ఎప్పుడు ఈ రీడింగ్స్ ఇలా ఓవర్వ్యూ చేసినా ఆ మంత్ గురించి, ఆ సీజన్ గురించి మాట్లాడతాను, ఆ కార్డ్ కంపల్సరీ మనకు టేబుల్ మీద వస్తుంది. ఐ లైక్ ఇట్, యూనివర్స్ ఇస్ బ్యాకింగ్ మీ అప్. వర్గో ద హర్మెట్, టూ ఆఫ్ వాండ్స్. The Wheel of Fortune. Two of Pentacles. Seven of Swords. Bottom of the deck వచ్చేసి డెవిల్ ఉంది. ఓకే, సో డెఫినెట్లీ ఇక్కడ డెవిల్ మేజర్ ఆర్కనా చూపిస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ గో చూపిస్తుంది. ఈ మంత్లో మీకు లెట్ గో చేయాల్సింది ఏంటంటే డీప్ ఫియర్స్. ఓకే, చాలా చాలా ఫియర్స్ అండ్ ఓవర్ థింకింగ్ని లెట్ గో చేయాలి ఇక్కడ మీరు ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్తో. స్పెషల్లీ ఓవర్ థింకింగ్ ఏదైతే మీ ఫ్రీడమ్ని ఆపుతుందో, ఏదైతే మీరు చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో కానీ చేయలేకపోతూ ఉన్నారో అని అంటే, అలాంటి దానికి సంబంధించిన ఫియర్ని మీరు లెట్ గో చేయాలి ఈ మంత్లో. సో మీ మేజర్ ఫోకస్ వచ్చేసి దాని మీద ఉండాలి, ఫియర్స్ని లెట్ గో చేసేయడం. అండ్ అదొకటే కాదు, మళ్ళీ నేను ఇక్కడ అన్నట్లు మీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది రైట్ నెక్స్ట్ 3 మంత్స్ వరకు. సో ఇక్కడ ఏంటి అని అంటే, ద డెవిల్ కార్డ్తో మీకు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలాంటివి రిపీట్ అవ్వచ్చు అంటే, ఈదర్ కార్మిక్ పార్ట్నర్స్ తిరిగి రావడము, సిచ్యువేషన్స్ తిరిగి రావడము, అండ్ లైక్ యునో లవ్కి లస్ట్కి డిఫరెన్స్ తెలుసుకోవడము రైట్. అంటే ఇప్పుడు మీరు మీకు అర్థం అయిపోతుంది ఇది లవ్వా లేకపోతే జస్ట్ ఇదా అని చెప్పేసి అర్థం చేసుకొని ప్రాపర్గా స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళడం, అలాంటి సిచ్యువేషన్స్ డెఫినెట్లీ వస్తుందన్నమాట. ఓకే, సో మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి అన్నది మీరు అర్థం చేసుకొని, మీకు ఏది బెనిఫిట్ లైక్ యూనో బెనిఫిషియల్గా ఉంటుందని తెలుసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట ఈ టైంలో. ఓకే, సో ఫియర్స్ ఏదైనా సరే రానివ్వకండి. అండ్ సేమ్ నెగిటివిటీని, టాక్సిసిటీ ఏదైతే ఉందో మీ లైఫ్లో దాన్ని అస్సలు ఎంటర్టైన్ చేయనీయకండి. ఓకే, సో చూపిస్తుంది మీకు ఇది 5, 5, 5 and 6 ఎనర్జీ. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 of Pentacles, 2 of Wands తో చాలామందికి ఈ మంత్లో కరియర్కి సంబంధించి చేంజ్ చేసే ఛాన్సెస్ చూపిస్తుంది మీకు. అంటే మీరు ఉన్న పాత్ నుంచి, ఉన్న కరియర్ ఫీల్డ్ నుంచి వేరే దానికి వెళ్ళడము, లేకపోతే ఉన్న జాబ్లోనే ప్రాసెస్ చేంజ్ చేయడము, కొత్త ప్రాజెక్ట్ లాంటివి తీసుకోవడము, వేరే ప్లేస్కి ట్రావెల్ చేయడం అనేది చూపిస్తుంది అన్నమాట. సో కొంచెం మీరు ఈ సిచ్యువేషన్లో ఉండొచ్చు నెక్స్ట్ ఈ మంత్లో సెప్టెంబర్లో. అంటే ఇప్పుడు నేను ఈ స్టెప్ తీసుకోవాలా లేకపోతే ఇదే జాబ్లో ఉండాలా, ఏం చేయాలి అని. సో అలాంటి కన్ఫ్యూజన్లో ఏం ఉండకండి, మీకు ఏదైతే మీకు బెటర్ అనిపిస్తుందో. అండ్ ఇంకో
కాబట్టి ఈ ఈ టైంలో మీకు ఈ మంత్రం మీకు ఆన్సర్స్ కూడా అన్ని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏ సిచ్యువేషన్కి సంబంధించి అయినా సరే ద హర్మెట్ కాబట్టి హర్మెట్ అంటే వైజ్ పర్సన్ కాబట్టి మీకు ఈజీలీ ఆన్సర్స్ అనేది కూడా దొరుకుతుంది అనమాట. ఓకే, సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను కెరియర్ పాత్కి సంబంధించి స్పెసిఫిక్ ఇక్కడ చూస్తున్నాను చేంజ్. మీరు వేరే ఫీల్డ్కి వెళ్ళే ఛాన్సెస్ క్లియర్లీ చూపిస్తుంది అనమాట. సో కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో మాత్రం ఉండకండి. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది, లెట్స్ సే మీకు ఇన్కమ్ గురించి మీరు చేంజ్ అయ్యారు అని అంటే చేంజ్ చేయాలనుకుంటున్నారంటే అఫ్కోర్స్ మీరు రెండిట్లో చేంజ్ చూడండి, డిఫరెన్స్ ఏంటి, ఈ జాబ్లో నాకు ఇంత అమౌంట్ వస్తుంది, నెక్స్ట్ చేంజ్ అవుతే ఇంత వస్తుంది, సో అది బెటరా ఇది బెటరా, ఈజీగా డెసిషన్ తీసేసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేది బెస్ట్ అనమాట. ఓకే, సో కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో మాత్రం అసలు ఉండకండి. అండ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుందనంటే మీకు సెప్టెంబర్ మంత్లో డెఫినెట్లీ వీల్ అనేది టర్న్ అవుతుంది. రీసెంట్ రీడింగ్స్ నేను చూశాను, ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్ కూడా చేస్తున్నప్పుడు స్టక్ అయిపోయిన వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కనిపించింది చాలా వరకు, అనంటే కదలకపోవడం అనమాట, అక్కడే ఆగిపోవడం, స్టాగ్నెంట్ ఎనర్జీ అన్నట్లు చూపించడం, అంటే బండి ముందుకు కదలట్లేదు అని అంటారు చూడండి, అలాంటి ఎనర్జీ అనమాట. సో ఇప్పుడు అదే చూపిస్తుంది మీకు, ఏదైతే ఉన్నిందో ఆ స్టక్ ఎనర్జీ అయితే ఉన్నిందో అది ఇప్పుడు మూవ్ అవ్వడం, అంటే ఒక్కసారిగా మీరు ఫార్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళడము, పాజిటివ్ సైడ్లోకి వెళ్ళడము అన్నది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఓల్డ్ ప్యాటర్న్స్, ఓల్డ్ సైకిల్స్ మీ లైఫ్లో ఏదైతే ఉందో ఎండ్ అవుతుంది. ఎందుకు ఎండ్ అవుతుంది? మనం నేను ఇంతక స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ మంత్ వచ్చేసి ఇన్నర్ వర్క్కి సంబంధించి, రైట్? సో కాబట్టి మీరు అది తెలుసుకొని ఏదైతే ప్యాటర్న్ మీకు అన్నెసరీనో, అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లైక్ యూనో ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఓన్ థాట్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఇప్పుడు అది అక్కడితో ఎండ్ అయిపోయి ఒక స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ముందుకు అనేది మీరు వెళ్ళడం ఇక్కడ జరుగుతుంది. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటాను ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరేషన్లో మనము ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే యూనివర్స్ కావాలని చెప్పేసే ఈ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక మనము ఎన్లైట్మెంట్ సైడ్ వెళ్ళాలి, మనము ఒక పాజిటివ్ అర్త్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి న్యూస్, అసలు నాకు యూట్యూబ్ అయినా సరే అసలు ఓపెన్ చేయబోద్ది కాదు ఫోన్, ఎందుకంటే అంత నెగిటివిటీ ఉంది అనమాట. సో ఈ నెగిటివిటీ అనేది ఎండ్ అయిపోయి మనం పాజిటివ్ సైడ్ వెళ్ళాలి, ఒక ఆప్టిమిస్టిక్ సైడ్ వెళ్ళాలి అన్నందుకే ఈ పెయిన్ అంతా ఇప్పుడు క్రియేట్ చేసి ఇక్కడితో అన్నీ ఎండ్ చేసేసి, ట్రామాస్, ఇన్సెక్యూరిటీస్, ఏదైతే మీకు బాధ అనిపిస్తుందో లైఫ్ని లైఫ్లో అవన్నీ ఇక్కడ ఎండ్ చేసేసి మనం పాజిటివ్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో అలా వెళ్ళాలి అని అంటే అఫ్కోర్స్ మనం పెయిన్ అయితే చూడాలి, రైట్? అది అనమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్. కాబట్టి కొంచెం పేషెన్స్తో ఉండండి. ఏదైతే మీరు ఇప్పుడు పెయిన్లో ఉన్నారో, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ నేను ఎప్పుడు చెప్తాను మీకు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది వన్ డేలో టూ డేలో అయిపోతుంది. ఓకే, అది లైక్ యూనో కొంతమందికి ఫుల్ లైఫ్ తీసుకుంటుంది, కొంతమంది కొన్ని ఇయర్స్ తీసుకుంటుంది. కానీ కొంచెం ఓపికతో మీరు వెయిట్ చేయాల్సింది అనమాట, అంటే మీరు విల్లింగ్గా చేసుకుంటూ వెళ్తే తొందర అయిపోతుంది. రెసిస్టెన్స్లో ఉంటే మళ్ళీ రెసిస్టెన్స్ అంటేనే మళ్ళీ ఏంటి, మళ్ళీ మీరు ఇంకొక ట్రామా అక్కడ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అనమాట. రెసిస్టెంట్ ఉండకండి, ఫ్లో అయిపోండి ఎనర్జీలో. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ దాని గురించే మాట్లాడుతుంది, హైలీ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ అనమాట. సో పాత సైకిల్స్, మీ సినారియోస్ అన్నీ ఎండ్ అయిపోయి కొత్త దాని సైడ్ వెళ్తూ ఉంటారు. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది చాలా గ్రాడ్యువల్ స్లో ప్రాసెస్, మీరు ఒకేసారి మొత్తం అంతా ఎండ్కి వెళ్ళిపోరు, డే బై డే ఇవాళ కొంచెం రేపు కొంచెం ఇలా చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తారనమాట. సో అది ఇక్కడ చూపిస్తుంది. అందుకే ఇక టూ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కూడా ఏంటి అని అంటే లెట్ గో చేయండి ఓల్డ్ సిచ్యువేషన్ని. అది మీరు న్యూ థింగ్ కావాలి అని అమ్మాయి బయట చూస్తుంది, ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త లైఫ్ కావాలి అని చెప్పేసి, కానీ చూసినంత మాత్రం సరిపోదు, షీ హ్యాస్ టు గో అవుట్ కదా. బయటకు వెళ్ళి ప్రపంచం అనేది ఏంటో తెలుసుకుంటేనే, తను ఎక్స్పీరియన్స్ చేస్తేనే, యాక్షన్ తీసుకుంటేనే తెలుస్తుంది. లేదు అని అంటే ఎప్పుడు మనం కళ్ళల్లోనే ఉండాల్సి వస్తుంది, అది జరిగితే బాగుంటుందేమో, జరిగితే బాగుంటుందేమో అన్నదే ఉంటుంది. సో ఇక్కడ ఈ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది మీకు, మీకు డ్రీమ్స్ బాగున్నాయి, గోల్స్ ఉన్నాయి, కానీ రీచ్ అవ్వాలి అని అంటే లెట్ గో చేయండి, దాన్ని హోల్డ్ చేసుకున్న, లైక్ పాత సిచ్యువేషన్స్ని, ఓల్డ్ స్టోరీని మీరు హోల్డ్ చేసినంత సేపు ముందుకైతే వెళ్ళరు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మీకు కొత్త ఆపర్చునిటీస్ కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే కొత్త ఆపర్చునిటీస్ ఉంది, కొత్త ఛాన్సెస్ ఉంది మీ లైఫ్లో, మీరు కావాలనుకునేది ఉంది, కానీ మీరు ఓల్డ్ దాని మీద పాస్ట్ సిచ్యువేషన్ మీద ఫోకస్ పెట్టేసి లైక్ అది నాకు కావాలి అని అనుకుంటున్నందుకు మీ ఆపర్చునిటీని మీరు చూడలేకపోతున్నారు, అది మీ లైఫ్లో ఉన్న. సో అది ఎప్పుడైతే లెట్ గో చేస్తారో న్యూ ఆపర్చునిటీని చూస్తారు అండ్ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు,
పాజిటివ్ సైడ్ వెళ్తారు అన్నట్లు ఇక్కడ మెసేజ్ అన్నమాట మీకు. ఓకే, సో డెఫినెట్లీ ఈ ఎనర్జీ ఈ టైంలో మీరు ఈ మంత్లో చాలా చాలా హర్మెట్ మోడ్. ఓకే, యాక్చువల్లీ నేను ఇంట్లో వాళ్ళకి చెప్పి మరీ మోడ్కి వెళ్తాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు హర్మెట్ మోడ్ అని చెప్పేస్తాను అనమాట. అంటే నేను ఎవరితో అసలు నేను జనరల్గానే ఫోన్లో అంతా ఉండను, కానీ అలోన్గా ఇంకా మొత్తం సాలిట్యూడ్ అసలు ప్రపంచంకే కంప్లీట్ దూరం ఉన్నట్లు అనమాట. ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైలెంట్ అయిపోయి ఆన్సర్స్ అనేది వింటారు, చాలా చాలా గ్రోత్ ఉంటుంది. ఓకే, సో ఈ మంత్ మీకు ఇది జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అన్లిమిటెడ్ ఆన్సర్స్, కొంచెం అలోన్గా ఫీల్ అవ్వచ్చు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను అలోన్గా ఈ జర్నీలో ఉన్నానన్న ఫీలింగ్ రావచ్చు. బట్ లేదు, మీరు మీ ఓన్ పాత్ క్రియేట్ చేసుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ వల్ల అని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, సో ఆన్సర్స్ మీకు తెలుస్తాయి. చాలా చాలా కొంచెం ఒంటరిదనం ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఈ మంత్లో, బట్ అదో దట్స్ ఓకే. అండ్ సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో, సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ అంటే అబద్ధాలు, మీతో డిసానెస్ట్గా ఉన్న పీపుల్, లైక్ యూనో షుగర్ కోటింగ్, జస్ట్ మాత్రం చెప్పడము కానీ రియాలిటీలో ఉండదు. చూడండి, ఇలాంటి ఎనర్జీస్ నుంచి మీరు ఇంకా ఈ డిసెప్టివ్ ఎనర్జీస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు అని కూడా యూనివర్స్ చెప్తుందన్నమాట. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ మీ లైఫ్లో రాబోతుంది అని. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. చూడండి, మీరు ఈ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, కంప్లీట్ డీప్గా వెళ్ళాలి. ఓకే, ట్రిగర్ అవుతానే ఉంటుంది ఎవ్రీ టైమ్. ఆ ట్రిగర్ అవుతూనే ఉంది అని అంటే ఇంకా మీరు హీల్ అవ్వలేదు. ఎప్పుడైతే మీకు ఆ ట్రిగర్ అనేది ఆగిపోయింది, ఇంతకుముందు బాధ పెట్టేది ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టట్లేదు, అది నాకేమనిపించట్లేదే, ఐఎమ్ స్టిల్ ఓకే అన్న ఫీలింగ్ వస్తుంది చూడండి, అప్పుడు ఎప్పుడైతే మీకు అది ట్రిగర్ అవ్వకుండా, ఎప్పుడైతే మీరు ఇది నాకు ఫైన్ అని చెప్పేసి స్మైల్ నిజంగా మనస్ఫూర్తిగా లైక్ యూనో ఎలాంటి బర్డన్ అనిపించదో అప్పుడు మీరు కంప్లీట్గా హీల్ అయినారని చెప్పేసి, అదొక్కటే మీకు ఇక్కడ ఇంకా మీకు లైక్ యూనో హింటో లేకపోతే ఒక కన్ఫర్మేషను. ఓకే, సో ఆ మూమెంట్కి వచ్చేంత వరకు మీరు ట్రాన్స్ఫర్మేషన్ మీకు జరుగుతూనే ఉండాలి, అంతవరకు అప్పుడు ఎండ్ అవుతుంది అనమాట. లైఫ్ ఈజ్ ఓన్లీ అదే యాక్చువల్ రైట్, మన సెల్ఫ్ జర్నీ ఇదంతా మన ఓన్ ఇంప్రూవ్మెంట్ కోసమే. సో చూద్దాము ఇంకా ఎలాంటి థింగ్స్ జరగబోతున్నాయి అని చెప్పేసి. డెత్, అదే ట్రాన్స్ఫర్మేటివ్ సైకిల్కి సంబంధించే నాకు తెలిసి నేను ఏముంటుంది, నేను మిమ్మల్ని అందరినీ ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేశానేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు, ఎందుకంటే రీడింగ్స్లో మోస్ట్లీ దీనికి సంబంధించే వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తాను, నన్ను రాంగ్గా తీసుకోకండి అండ్ అఫెన్సివ్ కూడా కాదు. చూడండి, ఆపోజిట్ పర్సన్ మీద ఎవరైనా అవ్వనివ్వండి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఎక్స్టర్నల్ పర్సన్ మీద నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయడము లేకపోతే వాళ్ళ మీద బ్లేమ్ చేయడము, వాళ్ళు వచ్చేలేదు అనుకున్నంత వరకు అన్హ్యాపీగానే ఉంటారు, లైఫ్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్లో అలా ఛానల్ చూసినప్పుడు కింద అది విక్టిమ్ మెంటాలిటీ అయిపోతుంది అనమాట, అంటే నాకే జరుగుతుంది, నేను ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్నదే ఉంటుందన్నమాట. మీరు ఆ మైండ్ సెట్ నుంచి చేంజ్ అవుతేనే లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఫోకస్ మొత్తం మీ మీద పెడితేనే అవతల పర్సన్ కాదు, ఓ వీళ్ళు ఇది చేశారు అని అంటే నేను ఇందులో నుంచి ఏదో నేర్చుకోవాలని అనుకున్నప్పుడే మీకు కూడా చేంజ్ వస్తుంది. ఈ కార్డ్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. డెత్, డెత్ అనేది ఏంటి, ఓల్డ్ ప్యాటర్న్స్కి డెత్, మీ ఓల్డ్ థింకింగ్కి డెత్, కొత్త రీబర్త్, మీ కంప్లీట్ మీ లైఫ్కి రీబర్త్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు పాస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోవడం, జస్ట్ చూడడానికి బయట నుంచి కాదు మొత్తం అంత లైక్ యునో లో మొత్తం అంత ఇన్నర్ సెల్ఫ్ కూడా చేంజ్ అవ్వడం అనేది ఈ కార్డ్ మీనింగ్ అనమాట. సో ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఓకే, ఎందుకంటే నేను చెప్తున్నాను కమెంట్స్ అవి చెక్ చేసినప్పుడు చాలా వరకు నాకు ఇది జరుగుతుంది అన్నదే ఉండనుకోండి, అది మీరు దాని అర్థము మీరు తీసుకోవట్లేదు, పాజిటివ్గా దాన్ని తీసుకోకుండా ఆపర్చునిటీగా తీసుకోకుండా వర్క్ చేయకుండా మీరు బ్లేమ్ చేస్తూ ఉన్నారు అన్నట్లు అవుతుందన్నమాట. సో థింక్ అబౌట్ ఇట్, ఒకసారి చూడండి, మీరు అది చేస్తుంటే కనుక అది మీ ఇన్సెక్యూరిటీ అయి ఉండొచ్చు. నైన్ ఆఫ్ పెంటికల్స్, ద హై ప్రిస్టెస్, అన్ని ఇవే కార్డ్స్ వస్తున్నాయి. నేను అప్పటి నుంచి ఇంకా ఏదైనా వస్తుందేమని చూస్తున్నాను, ఎందుకంటే ఐ నో చాలామంది ఏంటి అని అంటే ఇవే వినాలని కోరుకోరు.
ఇంకా ఏదైనా మటీరియల్ థింగ్స్లో ఏమైనా జరుగుతుందా ఫిజికల్గా అన్నది కూడా, ఎందుకంటే చాలా వరకు స్పిరిచువల్గానే చూపిస్తుంది, మటీరియల్గా చూపించట్లేదు. కింగ్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ కప్స్ కూడా, ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఆల్రెడీ నేను దీని గురించి అయితే చెప్పాను మీకు, డెత్ అండ్ రీబర్త్ వచ్చేసి మీ లైఫ్కి మీరు రీబర్త్ అనమాట. నేను ఇప్పుడు మీకు చాలా టఫ్ అనిపిస్తుంది, నేను అందుకనే నేను ఉన్నది ఉన్నట్లే చెప్తాను, నిజంగానే చెప్పి ముందుకు వెళ్ళడము. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈజీ ఉండదు, ప్రాసెస్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్. అసలు అది ఇంకా డార్క్నెస్లో ఉన్నట్లే మీ ఓన్ లైట్ మీరు ఫామ్. ఇప్పుడు ఏంటంటే చీకట్లో ఉండిపోవడం లాంటిది ట్రాన్స్ఫర్మేషన్ అంటే, లైటే కనిపించదు. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఎప్పుడైతే మీకు ఆ టైప్ ఉందంటే మీ అంతా మీరు ఓన్ లైట్ కావాలి అని చెప్పేసి మీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్. లైట్ లేని దగ్గర మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవడమే ఇదనమాట రీబర్త్ అంటే. దాని అర్థం ఇంకా మిమ్మల్ని ఎలాంటి డార్క్నెస్ కూడా, ఎలాంటి నెగిటివ్ థింగ్ కూడా మీ లైఫ్లో డిస్టర్బ్ చేయదు. అది పార్ట్నర్ అవ్వనివ్వండి, మీ చాలా వరకు పార్ట్నర్కి సంబంధించే ఉంది, ఓకే, అన్ని చోట్ల, ఓకే, ఫ్యామిలీ కూడా ఉంది కొంతమందికి. సో అది అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడు డిస్టర్బ్ చేయమన్నమాట మెయిన్. ఓకే, అస్సలు అసలు ఇంకా మిమ్మల్ని అంటే మీ ఫౌండేషన్, మీ ఓన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవ్వడం అనమాట అక్కడ. సో అది ఇక్కడ మీరు కొంచెం అది మీరు చూడండి, గో విత్ ఇన్. అందుకే మీరు ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మీకు అది తెలుస్తుంది అనమాట, ఓకే, అర్థమవుతుంది అనమాట. అండ్ ద హై ప్రిస్టెస్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మెడిటేషన్ అనేది డెఫినెట్లీ ఈ మంత్ అయినా సరే ఏ మంత్ అయినా సరే ఎప్పుడు అది మీ లైఫ్లో పార్ట్ అయిపోవాలి. మెడిటేషన్ అనేది ఫోకస్ చేయండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయండి, ఇంట్యూషన్ మీద ట్రస్ట్ చేయండి మీ ఇంట్యూషన్. అండ్ లైఫ్ అనేది బ్యాలెన్స్గా కావాలి అని అంటే మీరు ముందు ఎమోషనలీ బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే, ఎమోషనలీ మీరు బ్యాలెన్స్ అవుతే లైఫ్ అనేది కూడా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అనమాట. అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ మటీరియల్ థింగ్కి అదొకటి వస్తుంది మెసేజ్. సో ఫార్ ఇక్కడ కెరీర్కి సంబంధించి చేంజెస్ చూపిస్తుంది మోస్ట్లీ. ఎనీవే మనము నేను ఎప్పుడు ఎనర్జీ చెకింగ్ చేస్తూ ఉంటాను, రైట్? ఆ ఎనర్జీ చెకింగ్లో మనకి ఇంకొంచెం డీటెయిల్గా తెలుస్తుంది. ఇది జస్ట్ ఓవర్ వ్యూ అనమాట ఏం జరగబోతుంది అని. సో నైన్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఫినాన్షియలీ లిబరేట్ అవ్వబోతున్నారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని, లైక్ యూనో బిజినెస్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఏదైనా సరే మీ ఓన్గా అనమాట చిన్నదైనా సరే స్టార్ట్ చేస్తున్నారు. కొంతమందికి బొటిక్స్ అయిండొచ్చు, క్లోతింగ్ బిజినెస్ అయిండొచ్చు. ఇక్కడ చూపిస్తుంది వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్కి సంబంధించి స్టార్ట్ చేయడము, అగ్రికల్చర్కి సంబంధించి ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. గ్రోత్ మంచిగా వస్తుంది. మీరు ఏదైతే లైక్ యూనో గ్రోత్ ఆగిపోయింది అని అన్న వెంటనే అనుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి చాలా పాజిటివ్ గ్రోత్ తొందరలో ఈ మంత్లో మీరు చూడబోతున్నారు. అంటే పాస్ట్లో పోలిస్తే ఇప్పుడు బెస్ట్ ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అలాంటి పాజిటివ్ గ్రోత్ మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ రీసెంట్ రీడింగ్లో కూడా ఏదో వచ్చింది, మీరు ఫిజికల్గా ఫోకస్ చేయబోతున్నారు అని అది కూడా చూపిస్తుంది ఈ రీడింగ్లో. అండ్ కింగ్ ఆఫ్ కప్స్తో ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అంటే మేబీ ట్రిగర్ అవ్వకుండా ఎవరైనా ఏదైనా చెప్తున్నా లైక్ యూనో ఫస్ట్ మీరు వెంటనే ఏడ్చడం కాకుండా, లేకపోతే గొడవ పడ్డము, కోపం తెచ్చుకోవడం కాకుండా ప్రశాంతంగా వినడము అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఏంటి అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ లైక్ యూనో విత్ లైక్ ఇన్నర్ గ్రోత్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మటీరియల్ థింగ్స్కి వచ్చేసరికి స్పెషల్లీ మనీ విషయానికి వచ్చేసరికి చేంజెస్ చూపిస్తుంది, కెరియర్ విషయానికి వచ్చేసరికి చేంజెస్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఒక్క ఎక్స్టర్నల్ కార్డ్స్ కూడా ఫ్యామిలీకి సంబంధించి లేదా చూపించట్లేదు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే అఫ్కోర్స్ వర్గో అంటేనే ద హెర్మెట్ విత్ ఇన్ మనము లైక్ యూనో నేను అప్పటి నుంచి చెప్పేదే. సో అలోన్గా ఉండే జర్నీ అనేది అనమాట. సో ఈ టైంలో మీకు ఎవరు మ్యాటర్ అవ్వరు, మీ ఓన్గా మీకు మీరు అనమాట ఇంపార్టెన్స్ అనమాట. సో ఈ రీడింగ్ కూడా అదే మెన్షన్ చేస్తుంది, మీ ఓన్ మీకు ఫోకస్ ఉంటుంది ఈ మంత్ మొత్తము. అక్క, చెల్లి, తమ్ముడు, పేరెంట్స్ ఇదంతా ఏమి ఉండదన్నమాట. ఎస్, వాళ్ళందరూ పార్ట్ ఆఫ్ కోర్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. కానీ ఏంటి అని అంటే ఈ రీడింగ్ ప్రకారంగా మీరు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, బట్ నాకు అసలు ఏంటంటే ఏమంటే ఇష్టము, అసలు నేనంటే ఏంటి, నా లైఫ్ పర్పస్ అంటే ఏంటి, నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి తెలుసుకోవడము ఈ మంత్ అనమాట. మీరే అబ్జర్వ్ చేయండి, వచ్చి నాకు డెఫినెట్లీ కమెంట్స్లో తెలియజేయండి. ఓకే, సో చూద్దాం మరి ఇంకా మీకు ఆరకల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫ్రమ్ మై ఫర్ మై కలెక్టివ్. ఫ్లెక్సిబిలిటీ,
ట్రాన్స్ఫర్మేషన్, నా రీడింగ్స్ మోస్ట్లీ నా రీడింగ్స్నే కాదు లైఫ్లో ఇక్కడ కూడా పర్సనల్ లైఫ్లో కూడా అంతే, నేను చెప్పేది బాగా కుచ్చుకుంటుంది మనుషులకి, లైక్ యూనో చాలా సూటిగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఏంటంటే దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. షుగర్ కోటింగ్ వేయడం నాకు నిజంగా ఇష్టం ఉండదు, ఓకే, ఏ దాంట్లో అయినా సరే డైరెక్ట్గా చెప్పేస్తాను. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, ఇప్పుడు నేను కూడా మీకు చెప్పినప్పుడు నాకు తెలుసు ఎంతమంది చూస్తారని, టైమింగ్ చూపిస్తుంది మహా అంటే 6 నిమిషాలు కూడా చూడరు, ఎందుకంటే అది ట్రిగరింగ్. యాక్చువల్ చెప్పాలంటే ఇష్టం అనిపించదు వినాలి అని, అంటే ఏదో చెప్తూ వెళ్తుంది అమ్మాయి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ మీ ఇష్టం, ఇక్కడ వరకు వచ్చారు అని అంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక్కసారి నేను చెప్పేది నిజంగానే మీకు ట్రిగర్ అవుతుందా, నచ్చట్లేదు, ఒక ఇరిటేషన్ అనిపిస్తుంది, ఎలా అంటే అబ్బా ఇదంతా ఎందుకు వినాలి, నాకు ఏం అవసరమో, నాకు వద్దు అని అనిపిస్తుంది, మీ బాడీ తీసుకోలేకపోతుంది, మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఒక చిరాకు అనిపిస్తుంది అని అంటే మీరు వర్క్ చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాలని ఏం చేస్తారు అని అంటే, ఇంకా అది వచ్చింది కదా, ఇంకా అర్థమైపోయింది, ఇంకా చిరాకుతనం కనిపిస్తుంది అని అంటే నేను వర్క్ చేయాలని అర్థం చేసుకోండి, ఓకే. కొంతమంది ఫైట్ చేస్తారు, డైరెక్ట్గా నేను చెప్పినప్పుడు విసుక్కుంటారు, డైరెక్ట్ తిడతారు, నువ్వు ఎప్పుడు ఇది చెప్తావు అది చెప్తావని, ఎందుకనంటే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అనమాట. అది అంటే నేను డైరెక్ట్గా వాళ్ళకి మనము రిఫ్లెక్ట్ చేయడం, నెగిటివిటీస్ ఎప్పుడైతే మనం ఒకరి మీద రిఫ్లెక్ట్ చేస్తే ఎవరికి నచ్చదు, కానీ ఈవెన్చువలీ అదే నిజం అని చెప్పి తర్వాత తెలుసుకుంటారు. టైం విత్ అదే అంటారు కదా, టైమే అన్నిటికీ ఆన్సర్ ఇస్తుందని, జస్ట్ అలాగనమాట. సో చూడండి ఇంతవరకు వచ్చారనంటే మరి చూడండి మీకు ఇది రెజొనేట్ అయ్యిందా, ట్రిగర్ అవుతుందా అని చెప్పేసి, ఓకే, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చేంజ్, లాస్ట్ వన్ ఒక చూసేసి ఈ రీడింగ్ ఎండ్ చేసేద్దాము. మీ రిలేషన్షిప్స్ చేంజ్ అవ్వాలి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలి, జాబ్ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలి, ఏది చేంజ్ అవ్వాలి అని అన్నా ముందు మీరు చేంజ్ అవ్వాలి. నేను ఇంకొక మాట చెప్తాను మీకు, మీరు చేంజ్ అయిన వెంటనే మీకు మీకు సైన్స్, యూనివర్స్ మీకు సైన్స్ కూడా అంతే విధంగా చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే చేంజ్ అయ్యారనంటే మీరు మేనిఫెస్టేషన్ అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను కొన్ని మేనిఫెస్టేషన్స్ అన్నీ ఇస్తాను పర్సనల్ రీడింగ్లో, మీరు అది చేయాల్సిన అవసరం కూడా లేరు. మీరు ఊరికి మీరున్న ప్లేస్లో కూర్చుంటేనే అది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకా మీకు అబండెన్స్ లైక్ యూనో మీరు ఏం కావాలనుకుంటుంది, మీ పార్ట్నర్స్ ఎవరైనా సరే మీతో లవ్వింగ్ లేని వాళ్ళు సడన్లో మిమ్మల్ని ప్రేమించడము ఇదంతా చూపిస్తారనమాట. ఎందుకంటే మీరు మీ మీద వర్క్ చేశారు కాబట్టి, మీ ఇంపార్టెన్స్ పెంచుకున్నారు కాబట్టి. ఒకరైనా సరే ట్రై చేసి వచ్చి నాకు చెప్పండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఓకే. సో నా సెల్ఫిష్ ఏంటంటే అందరు చేయాలి అని చెప్పేసి, బట్ ఒకరు చేసినా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఎనీవే చేంజ్ అనేది డెఫినెట్లీ వస్తుంది, మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా మనం అందరం వెళ్తుందే న్యూ అర్త్ సైడ్ ఇప్పుడు, ఓకే. సో అది మీరు ఎవరైనా స్పిరిచువల్ ఛానల్స్ చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసిండొచ్చు, నేను ఆల్రెడీ అన్నాను రైట్ కొన్ని మెసేజెస్ ఛానల్ చేశానని. సో మనం అందరం అక్కడికే వెళ్తున్నాము కొత్త అర్త్కి, ఎక్కడైతే ఈ ఇన్జస్టిస్ అంతా ఉండకుండా హ్యాపీనెస్ ఉంటుందో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ చేంజ్ అయితే డెఫినెట్లీ డే బై డే వస్తూనే ఉంటుంది, మీకు కావాలనుకున్నా వద్దనుకున్నా. కరేజ్, సో చేంజెస్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని అంటే మెయిన్ కావాల్సింది మీకు ఇక్కడ ఏంటి అని అంటే కరేజ్, ఇంకా ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, ఎనర్జీలో ఫ్లో అయిపోవడం ప్రశాంతంగా. ఇది జరుగుతుంది నా లైఫ్లో అని అంటే దీనికి ఏదో మీనింగ్ ఉంది, నేను ఇందులో నుంచి ఏదో నేర్చుకోవాలి అని అనుకోవడమే ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. ఎందుకు ఈ పర్సన్ నన్ను హర్ట్ చేశారు, ఎందుకు ఈ పీపుల్ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవన్నీ అని క్వశ్చన్ అడుగుతూ ఉన్నారనుకోండి, అది మీరు రెసిస్టెన్స్లో ఉన్నారనమాట, ఓకే. సో ఫ్లెక్సిబుల్గా ఉండడం ఇంపార్టెంట్. మీరే చూస్తారు కూడా డిఫరెన్స్ అమేజింగ్ ఉంటుంది అసలు, మీకు ఆ హ్యాపీనెస్ అనేది ఎండ్ అవ్వదు, ఇంకా ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే మీరు వర్క్ చేశారు కాబట్టి, ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో కరేజ్ అనేది చూపిస్తుంది. అఫ్కోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే కరేజ్ ఇంకా ఫ్లెక్సిబిలిటీ అయితే డెఫినెట్లీ కావాల్సిందే మీకు. సో కరేజియస్గా ఉండండి, ఏది వచ్చినా సరే ఫేస్ చేయడానికి ఉండండి ఇక్కడ, ఓకే. నెక్స్ట్ మనకి ఎనర్జీ చెకింగ్లో తెలుస్తుంది ఏంటి దీనికి ఇదంతా దేనికి సంబంధించి అని, కొంచెం డీప్గా వెళ్తాము ఆ రీడింగ్స్లో. చేంజ్ ఇంకా అఫ్కోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే. రీసెంట్లీ చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, వాళ్ళు కొన్ని డిఫరెంట్ బర్డ్స్ చూస్తున్నారు, కలర్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ చూస్తున్నారు, ఇంకా ఏంటివి ఫెదర్స్ చూస్తున్నారు అని అనమాట, ఓకే. సో అన్నిటికీ స్పెసిఫిక్గా మీనింగ్ ఏం లేదు, అన్నిటికీ ఒకటే మీనింగ్ ఏంటి అని అంటే బటర్ఫ్లైస్ మీరు చూస్తూ ఉన్నారు, ఎంత ఎక్కువ బటర్ఫ్లైస్ చూస్తున్నారంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి అనమాట, ఓకే. అంతే,
లైఫ్ అనేది వేరే డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఊహించినట్లు ఉండదు, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుందని మీనింగ్ అనమాట. అంతే, ఏ కలర్స్ అయినా సరే. ఏంజిల్ నంబర్స్ చూస్తున్నారు, ఇంకా మీకు ఫెదర్స్ అని అంటే ఏంజిల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు కనిపించట్లేదు, నేను ఏంజిల్స్ మేము కనిపించట్లేదు మీకు, కానీ మేము ఉన్నాము మీతో పాటు ఎప్పటికీ. మీరు మనము ఒక్కొక్కసారి అలోన్గా ఉండి ఎవరు నాకు తోడు లేరు అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో చూసినప్పుడు నేను ఎప్పుడు మీకు తోడున్నాను, యు ఆర్ నాట్ అలోన్ అని చెప్పడం అనమాట. ఓకే, ఏ స్టెప్ తీసుకున్నా కీప్ గోయింగ్, మిమ్మల్ని ఒక చీర్ లీడర్ లాగా ముందుకు తీసుకువెళ్ళడం అనమాట. దానికి సైన్ ఫెదర్స్కి ఇంకా ఏంజిల్ నంబర్స్కి కరెక్ట్ పాత్లో ఉన్నారు అని చెప్పేసి చూపించడం. ఓకే, సో ఎస్, సింక్రోనైసిటీస్ వచ్చేసి తొందరగా జరగబోతుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్ట్ రీడింగ్. నేను ట్రై చేశాను ఏదైనా మెటీరియల్ థింగ్స్కి వస్తుందేమో అని చెప్పేసి, బట్ అఫ్కోర్స్ యూనివర్స్ ఏదైతే ఇవ్వాలనుకుంటుందో మెసేజ్ అదే ఇస్తుంది. నేను ఇక్కడ జస్ట్ మీకు మెసెంజర్ని మాత్రమే. ఓకే, సో ఎనీవే ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయ్యింది అండ్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అలా జరిగితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.